గొప్ప గ్రౌండ్ ఇచ్చే రోడ్ లేవు పాయలు లేవు రోడ్ కూడా ఇంచలేని అన్నా నేను అసలు ఫస్ట్ రవాణా అన్నాలి రవాణా ఫస్ట్ అన్నా ఏదో ఒకటి అన్నా ప్లీజ్ మర్చిపోకుండా ఒక బాల్ తీసుకురా Yeah.
Come on.
అన్నా అన్నా నువ్వు చూడే నువ్వు లేచినప్పుడల్లా కెమెరా కదులుతుంది. నువ్వు కొంచెం ఇక్కడ లేచిపోవడం బెటర్ నన్ను. అక్కడ టైల్స్ బాగాలేదు కదిలిపోతుంది. ఎంత అయితే చెప్పు నేను పే చేస్తాను. గుడ్ రన్నింగ్ రంజిత్. క్లియర్ కాల్ క్లియర్ కాల్ ఉండాలి అన్న. రెండు తిరిగా కదా.
अरे शॉट रंजीत, गुड शॉट, गुड शॉट यार। बीटू भाई बॉल दे, अंजन रेडी మాట కూడా పడపోతే స్పోర్టివ్ ఎట్లా మళ్ళా ఎంత నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి నేను చెప్పిన నా పేరు ఏ బాక్స్ అంటే వాలి అదే బార్బడోస్ లో ఊరికే అవుట్ అవుతాడు ఇంకా పిచ్ నచ్చదు పవర్ ప్లే పోతాండవే
Camera, camera.
ప్లీజ్. ఫస్ట్ 10 అవర్స్ అందరు 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ 10 అవర్స్ అందరు 200-250 మెయింటైన్ చేయాలి. మొత్తం విండ్ అవుతుంది మ్యాచ్. Good one, Tirtha. Come on, boy. ఎప్పుడు
ఆరు ప్లేయర్ సార్ కేజీ ఏడు బాల్లో ఒకటి లవ్లీ లవ్లీషల్ ఓపెనింగ్ ద బైక్ కలవకుండా చంద్రశేఖర్ రావు అదే పింక్ వేసినాడు కదా ఇవే అనుకుంటా మనము కార్ తీసుకెళ్ళి రిటైర్ వెళ్తాను అప్పుడు నీకు స్టోరీ వెళ్తాను నా బ్యాటింగ్ గురించి రన్ గురించి కూడా కాదు అది అది రష్ కూడా లేదు వచ్చి నిలబడి వెయిట్ చేస్తాను నేను క్లాస్ గిరేజ్ చూసిన అంటే అంపైర్ తెచ్చుకున్నాడు అప్పటి నుంచి అందుకే బాల్ బాల్ కి లెగ్ అంపైర్ చూసిన లెగ్ అంపైర్ ఎందుకు అంటున్నాడు చేతు అంటే చూడు అట్లా అంటాడు లేకపోతే పూర్ణ చంద్రరావు ఎవరా వైట్ ప్యాంట్ లేకుండా పంపించు లోపలికి కావాలంటే ట్రాక్ తీసేసి రావమని చెప్పు కార్తీక్ నేను చెప్తా పూర్ణకి నేను చెప్తా పూర్ణకి నేను చెప్తా స్కూల్లో ఉంటుంది పిల్లలు టీచర్ చెప్తా టీచర్ చెప్తా నేను వద్దురా ప్లీజ్ చెప్పుకుంటా
బ్యాటింగ్ బ్యాటింగ్ సెన్సిబుల్ సెన్సిబుల్ పోనా కమ్ ఆన్ బాయ్ క్లియర్ కాల్ క్లియర్ కాల్ అదే బెస్ట్ కాదు వదిలేసి ముందుకు వెళ్ళిపోయి బెస్ట్ మనోడు లెఫ్ట్ లెగ్ లెగ్ లోకి వెళ్ళిపోయి బింగో
నేను మొన్న మ్యాచ్ లో అనవసరంగా అవుట్ అయినా కదా గుర్తుందా లెగ్ బిఫోర్ చెండాలో అసలు టోర్నమెంట్ మ్యాచ్ లోనే అదో శివ మంచిగా చేయదంటే లేదు శివ ఉపయోగం చాలా డీసెంట్ గా ఆడుతా అట్లా కొట్టి అవుట్ అయినా పర్లేదు కొట్టిన పోయి అవుట్ అయినా అనుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ మనం మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అంతే ముందు బాల్ ఫోర్ పోయిందని చెప్పి ఆవేశం పెట్టి డిఫెన్స్ ఆడదా ట్రై చేసిన ఆ డిఫెన్స్ ఆడాల్సిన బాల్ కూడా కాదు అట్లంటే ఇంత ముందు రెండు బౌండరీ లాస్ట్ మ్యాచెస్ దాదా దాదా ఇప్పుడు రెండు 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 మూడు మూడు ఇప్పుడు ఇది ఈ రన్ మాత్రం పూర్ణ బయట పూర్ణ అప్రూవ్ చేశారు పర్వాలేదు బడ్జెట్ సబ్మిట్ చేస్తే పూర్ణ అన్ని ఆలోచించి స్టాట్స్ అన్ని ఆలోచించి తిరగలేదు పక్కకి తిరిగేసి మొత్తం ఓపెన్ చేసినాడు వికెట్లని అక్కడ స్టంప్ వచ్చి వికెట్లు కార్తీక్ బ్యాట్స్మెన్ ఏమంటే కార్తీక్ అని చెప్తున్నా అంతగా స్పిన్ అవ్వలేదు పూర్ణ యాక్చువల్లీ ఏమైందంటే నువ్వు నిలబడిందే మిడ్ వికెట్ మిడ్ వికెట్ తీసుకున్నావు పోయి కంప్లీట్ గా అక్రాస్ వచ్చేసినావు లెగ్ వికెట్ వదిలేసినావు లెగ్ వికెట్ వదిలింది బాల్ పర్లేదు బలపడిన షాట్ అది కొంచెం గ్యాప్ లో కొట్టింటే ఇంకా ఫోర్ వికెట్ సూపర్ ఉంటుండే కొంచెం తిరిగింది నువ్వు కొంచెం అవతలకు వచ్చేసరికి లోపలికి వచ్చేసింది అది మూడు మూడు నాలుగు 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 గుడ్ బ్యాటింగ్ కార్తీక్ వెరీ గుడ్ పోనీ పోనీ కింద పాపం రోడ్డు వాళ్ళకి ఇంకా రావాలా గ్రౌండ్ మెయింటైన్ చేయాలంటే నువ్వు రోడ్డులో బాల్ కొడితే ఎట్లా కొత్త గ్లోవ్స్ అవి పాట ఓన్లీ గ్లౌస్ నాలుగు ఉందా ఏమైంది ఏం జరిగింది ఏంది అది వికెట్ పడుతుందా వస్తుంది మిస్గైడింగ్ ఆడియన్స్ అని చెప్పి ఫైన్ వెళ్ళాలి నువ్వేది క్రికెట్ ప్రొఫెషన్ చేస్తున్నావు అనుకుంటున్నావా ఎవరు గిఫ్ట్ ఇచ్చారు భార్గవ్ అంటే ఏంది మీ బాబాయ్ మాత్రమే గిఫ్ట్ ఇస్తారు మామయ్య
कार्तिक सिक्स करो
చిన్న ప్యాడ్లే కావాలా సెంటిమెంటల్ ప్యాడ్ అవునా అది భరత్ కూడా మంచి సెంటిమెంట్ ప్యాడ్లు అనుకుంటా మొదలడా అవి కార్తీక్ బాయ్ రొటేట్ రొటేట్ బ్రో వికెట్ ఇయ్యదు బ్రో కొడితే మా అక్కడికి సిక్స్ కొట్టగాని బుల్ బుల్ నేను భరత్ మన యోగేష్ వాళ్ళ తమ్ముడు భరత్ శెట్టి 89 48 యోగేష్ 19 195 కొట్టినారు అవతల 118 అంటే నీడలు పడుతుందా నీడలు పెట్టి ఆమ్లెట్ తినేసి నువ్వు కొడతా ఉంటున్నా కాబట్టి నువ్వు అనవసరం కదా అభినవ రెస్పెక్ట్ ఇచ్చిన ఈ బాల్ ఇంతకుముందు అబ్స్ట్రాక్టింగ్ ద బ్యాట్స్మెన్ ఫైవ్ రన్స్ అది ఏమైందా సార్ ఫస్ట్ బాల్ నేను ఆడా కదా అది ఆఫ్ సైడ్ ఇట్లా వద్దాం అనుకున్నా తిరిగింది అది స్కోర్ ఎవరు వేస్తున్నారు స్కోర్ స్కోర్ ఎవరు వేస్తున్నారు సతీష్ అన్న సతీష్ భాయ్ చేస్తున్నారా స్కోరు ఈ చైర్ కంటే ఇదే బాగుంది ఎన్ని వికెట్స్ పడ్డాయి భాయ్ 1 2 3 4 5 బాబా బాబా మేడం పోపు ఇంకా అన్ని వికెట్లు ఉన్నాయి 10 ఓవర్లకు 5 వికెట్లు ఇంకో 10 ఓవర్లకు 5 వికెట్లు
Sensible boy. Very good. Very good. Captain, sir.
ఎన్నోవర్ అన్న 14 ఆ అదే చెప్పేది ఎంతసేపు అంటే మాత్రం రెండు కోట్లు షాట్ కొట్టిన అవుతేనే ఒక అర్థం ఉంటుంది मिगलवी కాలి పైన ఒక గార్డ్ సెపరేట్ దాని పక్కన बोल गया
వారానికి రెండు మ్యాచ్లు ఆడితే చాలు కదా, వారం మొత్తం ఆడి కాళ్ళు తీస్తా ఉంటే ఇక ఎట్లుండాలంటే మ్యాచ్ ఆడినామా ఇంటికి కూడా పడుకున్నామా అని ఉండాలి. మ్యాచ్ ఆడాలా, ఉద్యోగాలు చేయాలా, ఎక్సెల్ఫీలే అక్కడే ఎక్స్పెక్ట్ చేస్తాడు బాల్ దగ్గర రావాలి, ఒక్క అడుగు ముందు చేస్తే అదే బాల్ దొరుకుతుంది. చూడు నిలబడతాడు, నిలబడిన చూడటే ముందుకే ఉంది ఊపుతా అంటాడు, కానీ ఒక్క అడుగు బ్యాడ్మింటన్ నేను ఆడతా చూడు, నేను ముందు తొడిగే కాక Shawty boy! Well played, well played Vishal, come on boy! ఆ
మన బలద్ర సంపేస్తాడు అన్న సెవెన్ డౌనా ఎయిట్ డౌనా ఏంటి
तो
तुम्हारे नहीं कहा होते అన్ని
अरे शूज पूरा उतारो मैं जोड़ दो उतारो बोलता है बाद में आया तो जेल एक मिनट में दाल रहने देख ये तेरा अरे अभिनव अभी मैच नहीं हुआ मैच हुआ बाद फिर का इसको अब से टेंशन है सेकंड मैच की चलो ओपनर स्टिक के खेलो लेके जाओ बहुत अच्छा पार्टी पहले पहली दाव दे चुके पहली पोजीशन कर चुके भाई चाहिए तो
हो गया वाल पुराना पिक भी एक अरे मारना था रे उठा सुधरना विकेट पे गिरे तो बहुत था ये कैसा होता है ऐसा स्वरूप आउट हो गया रोहिने आराम से खेल रहे बैट आ रही आओ कैमोफ्लेज पैड्स आ रही कैमोफ्लेज पैड्स गया
इधर जी रशीद भाई ये जो ट्रैक है ना इधर लगे क्या सेफ साइड हैंडल ग्रेट भाई रन बढ़ता जी फिर 10 का 10 15 ग्राम में मुकेश अंबानी मुकेश कितने भी फुल ओवर वेट है जेनेटिक प्रॉब्लम है जर्मनी में कर दिया और वेट लॉस ऑपरेशन मगर मर जाते हैं उसमें कहीं भी करो देयर इज 50-50 रिस्क देयर इज मोर चांस ऑफ यू गोइंग क्या भी करा लो खान उसमें रिस्क इज ऑलवेज देयर बोलना हर चीज सब पॉसिबल सपोर्ट रखते छोटे बच्चे को परफेक्ट कराया बच गया हार्ट यंग था बोल के बाबा चले आते उतने वेट को दे कांट टेक इट कैसा हो गया था उन्हें एक आईपीएल में जाके एक आईपीएल में आ गया सीधा 50 kg भाई बहुत बड़ा महंगा वाला है वो हाई क्वालिटी ट्रीटमेंट है वो उसका और प्रॉब्लम क्या है मालूम यू हैव टू गेट इट डन आफ्टर अ फ्यू इयर्स एंड वी हैव टू मेंटेन इट महाराजा था ना मैसूर का महाराजा मालूम बाड़ियार मैसूर स्टेट में ऐसा था परसों मरा उसका एक यंग जने को बनाया अभी उसका वही प्रॉब्लम था थर्ड लाइपोसेक्शन में हार्ट अटैक बॉल स्लो हो रहा देखो तब खा के सरप्राइज है क्या सरप्राइज वो तो खाली संदीप खाली समटाइम्स आई सी आफ्टर 500 मैसेजेस
तुम ना लाइव चलते रहता मैच के वक्त देखे तो मैच का नाइट में देखता हूँ मैं बाथरूम में पूरा ये अभिनव का ही चलता ज्यादा पूरा लिटिगेशन इंडियंस फुल है एक्साइटेड है गारंटी चंपा था यार वो ऐसा ग्राउंड मारो खाली ग्राउंड शॉट ना खेलो जो भी जा रहे स्कोर क्या है క్లీన్ ఇన్సైడ్ జన అన్నా నేను ఇప్పుడు కూడా అప్పీల్ చేయలేను అన్న వికెట్ కి जान दे तेरा वसूल हो गया यहाँ उसको नॉट आउट दिया एक लाइफ मिल गया अरे कभी भी अपील नहीं करा भाई मेरा आउट दिया तो चले आता था क्या करते अब कुछ भी नहीं कर सकते अब आने वालों को नहीं होता टेंशन और जुन्नू तो बोला था लोग Thank you.
ఫస్ట్ బ్యాట్ దాకా తర్వాత బ్యాట్ దాకా అంటున్నాడు తాకి బ్యాట్ బ్యాట్కి రివర్స్ కూడా తాకింది కదా ఫస్ట్ బ్యాట్ దా బ్యాట్ దాకా తర్వాత ఇది ఫస్ట్ స్వీప్ పోయినావు తర్వాత బాల్ చూసి కట్ పోయినావు కరెక్ట్ షాటే కాకపోతే ఏంటంటే బాల్ వేయలే రుచి కూడా లేవలేదు రాని నువ్వు స్వీప్ పోయినావు స్వీప్ కంటిన్యూ చేసేసాను లేదు చాలా ఏవే ఉంది బాల్ भैया जल्दी इधर नहीं क्या है एम्पायरिंग आपको भी
प्योर इनसाइड एज दो विकेट दे रहा हूँ, दूसरा भी दिया दो, मेरा उसका उनका भी आउट, जाओ जाओ रशीद पे आउट दिया, जाओ इनसाइड एज आउट इच्छा रहा हमारे पास बर्थडे बर्थडे जो ओपनिंग आया देखो पक्ष बर्थडे थे इमरान की नाम को మా బిగాడు వేసింది ఇవాళ నొప్పాలు ఇవ్వాలి మరి వాళ్ళ బౌలర్ వేసింది వాయమ్మ వాడైతే మూడు అవుతారు వేసినాడు బాల జూనియర్ చూడు స్పిన్ అని చెప్పి స్పీడ్ వేసింది అవుట్ అంటారు అలా చెప్పాలి పూరి చేసుకున్నాను వాటర్ ఆ కవర్ లో నీకు అయ్యే ఫస్ట్ సరే ఇంకో నన్ను బియర్ దాకా వచ్చి కూర్చుంటుంది నువ్వు నేను ఇంకో మాస్ అంతే కదా లవ్లీ లవ్లీ కమ్ ఆన్ నవే సారా బిడ్డు అరే కొంచెం బియర్ దాకా చెప్పొద్దా షాట్ చెప్పరా
अरे लावली शॉट बॉय, अरे शॉट है ना, क्या बात अली भाई, बहुत बढ़िया अली भाई, అది అన్న అసలు ఇన్సైడ్ ఇన్సైడ్ చికెన్ ఒక ఇంకోటి
సూపర్ ఉత్తరా సూపర్ ఉత్తరా అంట ఇచ్చా బాగా చదవాలి
ఈజీ కట్ చేయాలి కౌంట్ చేయాలి
చెప్పింగ్ చెప్పింది దాన్ని అదే ఫిట్ బిల్డింగ్ పెట్టుకున్నాను.
बैटिंग बॉय गुड बैटिंग अगली बैटिंग बॉय नहीं ऐसे खेलो अली भाई नेक्स्ट इप्पुड वर्कआउट बैटिंग बॉय क्या बात है सही है सरप्राइज कुछ बोल रहे जो सरप्राइज है उसको मजा लाओ
अरे आपके लिए बचाई हूँ मैं।
ఇంకా
ఇమ్రాన్ గడు అచ్చులు బాల్ పడింది అది మూతలు అది చేస్తున్నాడు నాకు రెండు బాల్ ఇచ్చేసాడు కదా మామూలు ఏంటంటే ఇలాసాడు బాల్ ఒక్క బాల్ ఇలాసాడు తీసుకున్నా వాలీబాల్ లెక్క అరే ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అంటే అడు టెక్నిక్ తోనే నిన్ను కన్ఫ్యూజ్ సెకండ్ బాల్ ఓవర్ కదా అది చూసావా నువ్వు వెజ్ చేస్తే ఎలా తినట్లేదు అర్థం అవ్వట్లా వస్తుందని చెప్పి వెజ్ చేస్తుండు ఇంత టేస్ట్ అంతే అన్న తెచ్చినందుకు
నీకన్నా బా డెలివరీ అయిందా ఎప్పుడు సెప్టెంబర్ బాబా పాపా డబ్బులు ఎక్కువైనా వీటిలో ఇస్తే నార్మల్ చేస్తున్నారు రెయిన్బోను ఎఫ్ చార్జో సెయింట్ చార్జో వీళ్ళు డబ్బులు తీసుకుని చదవబడుతున్నారు కానీ నువ్వు మాట్లాడకు ఇక్కడైతే మాట్లాడదు చెప్పిన మర్చిపోను కాదు కెమెరా ఉంటే ఇలా ఉంటే పోవాలి ఇలాగాడు అది పోట్లే చూడే సగం చికెన్ ఉంది పరపరం లెగ్ పీసేసాడు అది ఒకసారి అలవాటు అయిపోయి అలీకి చేసాడు షబాస్ కప్పు రివర్స్ కప్పు రొటేట్ విశాల్ అదే నా దగ్గర కింద నేమ్ ప్లేట్ అన్న ప్లేట్ అసలు ఫోటో వచ్చిందో లేదా అప్పుడే పంపిస్తావా నువ్వు అయిపోయింది పడ్డాయి అంటే రెండు పోలు పోయినా మూడు పోలు వేస్తే ముందు తయ్యాలని కష్టంగా ఉంది చాలా దాని మరి దాని పైకు ఫుల్ సైడ్ వచ్చేసింది నాకు అర్థం కావట్లే ముందు అది అర్థం చేసుకుని మరిగా తెలివి అయిపోయింది అది పాసేసాడు మనోడికి అర్థం కానీ అర్థం కాలేదు నేను చూసేసరికి సర్కిల్ దాటేసినాను రషీద్ ఎవరు ఇట్లా స్టెప్ వచ్చింది నాడే నాకు ఏం కనపడే చేయండి పెట్టా కనపడలే బాల్ ముందు పడి స్టెప్ వచ్చింది నేనైతే ఫస్ట్ బాల్ అదే ఇక్కడ తగిలింది ఫీలింగ్ సర్కిల్ సర్కిల్ లో ఉన్నాడు కదా దగ్గర ఇట్లా పెట్టా కూర్చున్నా మరీ అన్ఎక్స్పెక్టెడ్ మరీ ఘోరంగా ఉంది
లక్ష పదికెళ్ళిస్తాడు తీసుకుందా ఈ అమ్మాయి సంవత్సరం కట్టుకోవాలి శాస్త్రీయ హలో అన్నా